వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కొమమూరు కాల్వకట్ట ఆధునీకరణ పనులకు శాసనసభ్యులు అన్నాపత్తుని శివకుమార్ చొరవతో పనులు ప్రారంభించినట్లు వైసీపీ మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గుడివాడ గ్రామం నందు కోపల్లె, శేకురుపాలెం, సంగం జాగర్ల ముడి వరకు కొమ్మమూరు కెనాల్ క్రింద దాదాపు 2000 ఎకరాలకు పైబడి ఆయకట్టు భూములున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్ నుండి రబీ సాగు వరకు రైతులు ఈ కాల్వకట్ట మార్గం గుండా వ్యవసాయం చేస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా పిచ్చి మొక్కలు మొలిచి కాల్వకట్ట మార్గం చిట్టడివిని తలపిస్తోంది. అంతేకాక రహదారి అంతటా గుంతలు పడి ఇబ్బందిగా మారింది. దీంతో ఆ ప్రాంతంలోని రైతులు తమ ఇబ్బందిని ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్కు వినతి పత్రం రూపంలో అందజేయగా స్పందించిన ఆయన 24 గంటల్లోనే ఇరిగేషన్ అధికారులను పురమాయించి కాల్వకట్ట ఆధునీకరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. దీంతో ఆయకట్టు పరిధిలోని రైతాంగం హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. బుధవారం ప్రక్లీనలతో కాల్వకట్ట ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. గుడివాడ గ్రామం దగ్గర నుంచి సంగంజాలగూడి గ్రామం వరకు దాదాపు కొమ్మమూరు కాల్వకట్ట 4-5 కిలోమీటర్ల దూరం కట్టమైన చెట్లు పెరిగి చాలా గుంతలు పడి చాలా అధ్వానంగా తయారైన పరిస్థితి. కనాలి గౌరవ శాసనసభ్యుల వారికి హోమ్ క్వారంటైన్లో ఉండా కరోనా వచ్చిన నేపథ్యంలో మరి రైతు సోదరులు ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఈ కాల్వకట్ట బాగు చేపేయమని అర్జీ పెట్టుకున్న వెంటనే 24 గంటల్లో ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి ఈ ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులను ఆదేశించి గుడివాడ గ్రామం దగ్గర నుంచి కోపల్లి, శేకూరుపాలెం, సంగంజాలమూడి కాల్వకట్ట వరకు కూడా ఇవన్నీ పనులు మరమ్మతులు వెంటనే చేపట్టడం చాలా సంతోషం. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. మరి అభివృద్ధి పథంలో నడుస్తున్నందుకు రైతు సోదరులు కూడా తెనాలి శాసనసభ్యుల వారికి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రిగా శంకర్ నారాయణ పదవి బాధ్యతలు చేపట్టారు. బలహీన వర్గాల నేతలను మంత్రివర్గంలోకి తీసుకుని రాజ్యాధికారం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని మంత్రి వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి బలహీన వర్గాలకు అండగా నిలిచిందని మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రిగా ఆయన వెలగపూడి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా పెషీలో ప్రత్యేక పూజలు చేశారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి వివరించారు. ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి విషయాలకు వస్తే ఇంతటి ప్రాధాన్యతనిచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు, దేశ చరిత్రలోనే లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సమాజంలో అణగారిన వర్గాలు ఉన్నాయో, వెనుకబడిన వర్గాలు ఉన్నాయో, వాళ్ళందరికీ కూడా పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడమే కాకుండా కీలకమైన బాధ్యతలు అప్పజెప్పడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి అణగారిన వర్గాల పట్ల, వెనుకబడిన వర్గాల పట్ల ఒక మంచి అభిప్రాయంతో ఉంటూ వారందరి కష్టాలు, నష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేసి మరి ముఖ్యమంత్రి అయిన వెంటనే మరి ఏ దేశ చరిత్ర కానీ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి మరి అత్యధికంగా సంక్షేమ ఫలాలు అందజేసిన ఘనత కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా సిహెచ్ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ బాధ్యతలు చేపట్టారు. బలహీన వర్గాల సంక్షేమంకు సీఎం జగన్ ప్రత్యేక కృషి చేస్తున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాట్ల ద్వారా ఆయా వర్గాల అభ్యున్నతికి తోడ్పాటు అందించాలనేది సీఎం జగన్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా వెలగపూడి సచివాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. బలహీన వర్గాల సమస్యల పరిష్కారంకు తాను ఎప్పుడు ముందుంటారని ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు.
उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं वृथास्थानमुपपद्यते स्वामिन् सर्वजगन्नाथाय तत्पूजावसानकम् तावत्त्वं प्रीतिभावेन ओम हरि ओम विश्वं विष्णुर्भगारो होतः నన్ను బలహీన వర్గాల సంక్షేమ శాఖగా శాఖ మంత్రిగా నియమించడం నేనైతే ఒక వరంగానే భావిస్తా ఉన్నాను. జగనన్న ఆలోచనల్ని ప్రజలకు అందించడమే కదా ఈ రాష్ట్రంలో మంత్రి మండలిలో ఉన్నటువంటి ప్రతి వారి యొక్క లక్ష్యం లక్షణం. అటువంటిది నేను జనించినటువంటి బలహీన వర్గాల వ్యక్తిని నేను. నేను జనించినటువంటి బలహీన వర్గాలకి జగనన్న ఇచ్చేటువంటి వరాలని పంచటంలో నేను చాలా ఆనందాన్ని పొందుతాను. ఆ రీతిలో మా ప్రభుత్వ విధానాలు మున్నెన్నడు బలహీన వర్గాల వారి పొందనటువంటి సంక్షేమ ఫలాలు గాని వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి ఫలాలు గాని విద్యా రంగంలో వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడం కానీ రాజకీయ రంగంలో వారిని భాగస్వాములు చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగేటువంటి క్రమం. కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలను బంధువులు తీసుకువెళ్లని దృష్ట్యా ప్రభుత్వమే దహన సంస్కారాలు నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కోరారు. కరోనా బాధితులకు బెడ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలన్నారు. క్వారంటైన్ సెంటర్లో మౌలిక వసతులు కల్పించి బాధితులకు అండగా నిలవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. క్వారంటైన్ కేంద్రాల్లో కరోనా బాధితులకి మెరుగైనటువంటి సౌకర్యాలు అందించాలి. అలాగే జనరల్ హాస్పిటల్లో తగు సంఖ్యలో బెడ్స్ ని కరోనా పేషెంట్స్ కోసం పెంచాలి. ఎవరైనా మరణిస్తే వాళ్ళకి సంబంధించి ఆయా శ్మశాన వాటికలకు సంబంధించి గుంటూరులోనే లేదా చుట్టుపక్కల ఎక్కడో చోట అనుకూలమైన ప్రాంతంలో ప్రభుత్వమే శ్మశాన వాటికని కరోనా మృతులకి ఏర్పాటు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికి చిన్న విరామం.